నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ స్టేట్ క్వశ్చన్. ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నాం. ఎన్నికల వేడి మొదలైపోయింది. అన్ని పార్టీలు అభ్యర్థిని రంగంలో దించేశాయి. రాజమండ్రి ఎంపీ అభ్యర్థి మీదే మొత్తం కన్నంతా ఉంది. అదేవిధంగా రాజమండ్రి రూరల్ కూడా రాజమండ్రి ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ జెండా రెపరెపలాడుతుందా, ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతుందా, ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలనుకుంటున్నారు, అసలు వైసీపీకి ఎందుకు ఓటేయాలి, దీని గురించి మనతో మాట్లాడడానికి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా రంగులు దిగినటువంటి శ్రీ మార్గం భరత్ గారు మనతో సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. అదేవిధంగా రాజమండ్రి రూరల్ నుంచి శ్రీ ఆకుల వీర్రాజు గారు కూడా మనతో ఉన్నారు మాట్లాడడానికి. వీరిద్దరు ఇప్పుడు రాజమండ్రిలో కవాతు నిర్వహిస్తున్నారు. ఒక ప్రభంజనం సృష్టిస్తుంది ఫ్యాన్ గాలి. జగన్ నాయకత్వంలో తప్పకుండా రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది వైఎస్ఆర్సీపీ అంటున్నారు. ఒకసారి వాళ్ళ మనసులో ఏందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తున్నారు ఎదురుగా ఇక్కడే కవాతు కూడా నిర్వహిస్తున్నారు. సరే, మార్గం భరత్ గారు, మీరు చాలా యంగ్ అండ్ డైనమిక్, ఏంటి అసలు మీకు జగన్ అంత ఫ్రెండ్షిప్ ఏంటి, బాగా దోస్తాని ఉందా, కుర్రోళ్ళు కదా అని చెప్పి యూత్కి పట్టం కట్టేశారా? లేదండి, ముఖ్యంగా ఒకటే మాట చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు యువతరం రాజకీయాల్లోకి రావాలి. ఒక విజన్ ఉన్న ఎడ్యుకేటెడ్ యూత్ కనుక పాలిటిక్స్లోకి వస్తే ఒక భారతదేశపు పాలిటికల్ ముఖ చిత్రం మారుతుంది అన్న ఒక ఉద్దేశంతో మాకు ఉన్న 25 ఎంపీల్లో సుమారుగా 16 మందిని ఒక యంగ్స్టర్ ఎంపీలనే మనకు తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి 20 ఎంపీలు ఉన్నారు, 20 ఎంపీలు కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీలో పార్లమెంట్లో మాట్లాడిన ప్రస్తావించిన వాళ్ళు ఎంతమందిని వాళ్ళు ప్రశ్నిస్తున్నాం. కనీసం ఒకళ్ళు ఇద్దరు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా పార్లమెంట్ ఒక ఎంపీ ప్రివిలేజ్ను ఉపయోగించుకుని ప్రజల యొక్క సొమ్ముని దుర్వినియోగం చేయడమే కాదు, ముఖ్యంగా ఒకటే మాట చెప్తున్నాను, ప్రజల యొక్క సొమ్ము దుర్వినియోగమే కాకుండా మొత్తం ఏదైతే ప్రజల యొక్క వాల్యుబుల్ టైంను కూడా వేస్ట్ చేస్తూ ఏ రకంగా కూడా పార్లమెంట్ సభ్యునికున్న ఏ రకమైన క్వాలిటీస్ కూడా లేకపోకుండా ఇప్పుడున్న పొలిటికల్ సిస్టంలో వ్యవహారం జరుగుతుంది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెను మార్పులకు నాంది పలకబోతుందని తెలియపరుస్తున్నాను. రాజమండ్రి నుంచి ఎంపీ అభ్యర్థిగా గతంలో మురళీమోహన్ రావు గారు భయపడి ఆగిపోయారా, ఈసారి ఓటర్లు వెళ్ళకుండా ఎందుకంత భయపెట్టేశారు మీరు? అండి, ముఖ్యంగా ఒకటే మాట చెప్తున్నాను, ఒక యంగ్స్టర్స్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చారు రాజకీయాల్లో. ఒక బీసీ అభ్యర్థిగా నేను నుంచోవడం కూడా జరిగింది. ఏదైతే ఒక విషయంతో ముందుకెళ్తున్నాను, నా రాజమండ్రి పట్ల నాకు మమకారం ఉంది, నా రాజమండ్రి పట్ల నాకు ప్రేమ ఉంది, నేను ఒక రాజమండ్రి వాసిగా రాజమండ్రిని ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. అటు హైదరాబాదు వైజాగ్ రేంజ్లో రాజమండ్రి ఎందుకు డెవలప్ చేయలేము? రాజమండ్రికి వేల సంవత్సరాల ఘన చరిత్ర వైభవం ఉంది. ఇప్పుడు ఉన్న పాలకులు ఏ రకంగా అయితే ప్రజలందరినీ కూడా మోసం చేసే కార్యక్రమం చేసి ఉన్నారు. ముఖ్యంగా ఒకటే మాట చెప్తానండి, ఇప్పుడు ఉన్న అక్కడ మురళీమోహన్ గారు ఏ రకంగా కూడా 5 సంవత్సరాలు ప్రజలకు ఎవరికి కూడా ఉపయోగపడడం జరగలేదు. అక్కడ మోరంబూడి ఫ్లైఓవర్ దగ్గర కొన్ని వందలాది ప్రాణాలు యాక్సిడెంట్ రూపేణ పోవడం జరిగింది. వీరు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములు కింద ఉండి కనీస పక్షాన ఒక ఫ్లైఓవర్ కూడా నిర్మించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు. అదేవిధంగా మురళీమోహన్ గారి యొక్క ఇసక మాఫియా, శాండ్ మాఫియా ఏంటనేది ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ప్రజలందరూ కూడా చీ కొడుతున్నారు. ఇప్పుడు ఆయన నుంచుండే ఒక ఓటు కూడా రాలదన్న ఉద్దేశంతో ఆయన కోడలు నుంచోబెట్టి మళ్ళీ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేయడం ఏంటండి? ఇక్కడ రాజమండ్రిలో లోకల్ టాలెంట్ లేదన్నా, అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంట్ సీట్ అంటే ఒక లోకు కింద హైదరాబాద్ నుంచి వేరే వేరే ప్లేసెస్ నుంచి ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే శాండ్ మాఫియాలో కూరుకుపోయి ఉన్న మురళీమోహన్ గారు మళ్ళీ పార్లమెంట్ అభ్యర్థి అయితే మరీ దానికి ఇంకా పదింతలు దోచేయడం దాచేయడం లాంటి కార్యక్రమాలు చేస్తారు తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ సుమారుగా ఇక్కడ ఒక మల్టీప్లెక్స్ కూడా వాళ్ళ తాలూకా వాళ్ళ బినామీ వాళ్ళు నిర్మిస్తున్నారు. గవర్నమెంట్ దగ్గర నుంచి 6 ఎకరాలు ల్యాండ్ తీసుకుని మరీ నిర్మిస్తున్నారు. అంటే మొత్తం అంతా కూడా రాజమండ్రి యొక్క సొమ్మును కొల్లగొట్టే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. మీరు ముఖ్యంగా చూసినట్టయితే మొన్న మురళీమోహన్ గారు యాజ్ ఎ పార్లమెంట్ మెంబర్ కింద సీఎం రమేష్ గారు ఒక దీక్ష చేస్తే ఆ దీక్షను కూడా ఆయన దొంగ దీక్ష కింద ఆయనే ఒప్పుకుని నేనైతే ఒక 4 రోజులు చేస్తాను, ఒక 5 కేజీలు తగ్గుతాను అనే విధంగా ఒక పార్లమెంట్ మెంబర్ స్థాయిని దిగజార్చే విధంగా వ్యవహారం చేశారు. అదేవిధంగా ఒక కులాన్ని కూడా, ఒక వెంకటేశ్వర స్వామికి కూడా ఒక కులాన్ని అంటించే వెంకన్న చౌదరి అనే పదం మాట్లాడారనంటే ఎన్ని రకాలుగా చూసినా
అన్ని రకాలుగా చూసినా ఒక పార్లమెంట్ మెంబర్కి ఉన్న క్వాలిటీస్ ఏ రకంగానూ కూడా లేవు. ఇప్పుడు ఆయన కోడలు వచ్చి ఇక్కడ ఏం చేస్తుంది, అక్కడేమో వాళ్ళంతా హైదరాబాద్లో వాళ్ళ పిల్లలు వాళ్ళు సెటిల్ అయితే ఒక 5 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయిన రాజమండ్రిని మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నాం. మీరు రాజకీయాలు చాలా కొత్త అంటగా రాజకీయ అనుభవం ఏముందని చెప్పండి. ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తున్నానండి, రాజకీయాలు కొత్త అయినా ఏదైనా ఒక ఐడియాతోనే ముందర స్టార్ట్ అవుతుంది. నేను ఒక విజన్తో ముందరికి వెళ్తున్నాను, ఒక విజన్తో ముందరికి వెళ్ళి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మొత్తం ఏదైతే నేను చెప్తున్నాను, ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అయితే కానివ్వండి, ఒక ఇండోర్ స్టేడియం అయితే కానివ్వండి, ముఖ్యంగా ఒక క్లీన్ గోదావరి అని ఒక మిషన్ తీసుకుని గోదావరిని పూర్తిగా ప్రక్షాళన చేయడమే కాదు, మొత్తానికి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఒక టూరిజం హబ్ కింద క్రియేట్ చేసి, రాజమండ్రిని ఒక స్పోర్ట్స్ హబ్ కింద కూడా క్రియేట్ చేసి, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా వలస వెళ్ళి వేరే ప్రాంతాల్లో హైదరాబాద్ బెంగళూరు లాంటి ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. రాబోయే రోజుల్లో అక్కడ నేషనల్ హైవే పైన ఒక ఐటీ పార్క్స్ లాంటివి కూడా తీసుకొచ్చి మొత్తం ఏదైతే ఐటీ కంపెనీస్ ఉన్నాయో వీళ్ళందరితో కూడా చర్చలు జరిపి రాజమండ్రికి ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా రాజమండ్రిని, రాజమండ్రి పార్లమెంట్ జిల్లాని ఒక మోడల్ జిల్లాగా మార్చే ప్రయత్నం చేస్తాను. సో వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే ప్రధానంగా ఈయన కేవలం ఒక షార్ట్ ఫిలిమ్స్ చేసుకుని ఒక అతనికి తీసుకొచ్చి ఇచ్చారు కొత్త పిల్లగాడు, అసలు రాజమండ్రి గురించి ఏం అవగాహన ఉన్నది అని చెప్పేసి అని వాళ్ళు గడప ప్రచారం చేస్తున్నారు. దాని గురించి మీరు ఎలా తిప్పి కొడతారు? ఏమండి షార్ట్ ఫిలిమ్స్ ఏంటండి, షార్ట్ ఫిలిమ్స్ ఏంటి? ఇప్పుడు నేను ముందర రాజకీయాల్లోకి వచ్చాను, ముందర నేను రాజకీయాల్లోకి వచ్చాను తప్పితే ఇంకొకటి కాదు. నేను గతంలో కూడా యూత్ ప్రెసిడెంట్ కింద వర్క్ చేశాను, సినిమా అనేది ఒక ప్యాషన్. మరి మురళీమోహన్ గారు ఎక్కడి నుంచి ప్రారంభించారో నేను ఇవాళ ప్రశ్నిస్తున్నాను, ఆయన ఏ రోల్స్ నుంచి ప్రారంభించారు? నేను డైరెక్ట్గా ఒక హీరో కింద వచ్చి నేను ఒకటి ఒక ఓయినిని ఒక సినిమాతో చేసి ప్రొడ్యూసర్ కూడా లాభ పొందే విధంగా నేను ఒక సినిమా ఒక హిట్ మూవీ లాంటిదే చేశాను తప్పితే ఇంకోటి కాదు. ప్రజలందరికీ కూడా నేను రాబోయే రోజుల్లో మా నాన్నగారు చేసిన సేవలు అయితే కానివ్వండి, నేను రాబోయే రోజులు ఒక విజన్తో ముందరికెళ్తున్నాను. రాజమండ్రి పట్ల నాకు మమకారం ఉంది, నేను ఒక లోకల్, నేను అన్ని విధాలుగా కూడా రాజమండ్రి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా నన్ను ఒక పెద్ద కొడుకు కింద ఆశీర్వదించండి. రాబోయే రోజుల్లో నా పెద్ద కొడుకు యొక్క బాధ్యత తీర్చుకుంటాను, ఒక బాధ్యత కంపల్సరీ నిర్వహిస్తానని మీ అందరికీ తెలియపరుస్తుంది. రాజకీయ ఉద్దండిని పిల్లగాడు ఏం తట్టుకుంటాడని చెప్పేసి అంటున్నారు. ఏమండి నేను ఎవడే చెప్తాను, మురళీమోహన్ గారు ఒక ఫెయిల్యూర్ ఎంపీ, ఇక్కడ ఆకుల సత్యనారాయణ గారు బీజేపీ ఎమ్మెల్యే కింద వ్యవహరించి ఆయన ఏ రకంగాను స్మార్ట్ సిటీ స్టేటస్ తేలేదు, పెట్రోలియం యూనివర్సిటీ తరలి వెళ్ళిపోయింది. ఆయన ఒక ఫెయిల్యూర్ ఎమ్మెల్యే, ఒక ఫెయిల్యూర్ ఎంపీ ఎమ్మెల్యే కింద ఉండి మళ్ళీ వాళ్ళ తాలూకా వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి ఏం చేస్తారు? ఒక నియోజకవర్గానికి ఏమి చేయలేని వ్యక్తి ఏ నియోజకవర్గాలకి ఏం చేస్తాడు? నేను ఒక విజన్తో ముందుకెళ్తున్నాను, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నేను రాజమండ్రి ముఖ చిత్రం మార్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని తెలియపరుస్తున్నాను. మీకు సపోర్ట్గా కేసీఆర్ డబ్బులు పంపించారని ప్రచారం చేస్తున్నారు, 1000 కోట్లు వచ్చినాయి. అవన్నీ ఉత్తి మాటలండి, ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పొత్తు పెట్టుకుంటేనేమో అదేమో ఒక రకంగా చెప్పాలంటే సంసారం అని అంటారు, ఇంకోళ్ళు చేస్తేనేమో ఇంకో మాట అంటారు, ఆయన చేస్తేనేమో అన్ని నీతి, ఇంకోళ్ళు చేస్తేమో అవినీతియా, మీరేమో అక్కడ క్లియర్ కట్గానేమో చెప్పండి. అక్కడ మనకి క్లియర్ కట్గా చూస్తే అక్కడ హరికృష్ణ గారు చనిపోయినప్పుడు అక్కడ దగ్గర మీరు శవరాజకీయాలు చేయడం అంతకన్నా నీచమైన ఉందా అంటే రాజకీయంగా మీరు ఎంతకైనా దిగజారిపోతారని ప్రజలందరూ కూడా గుర్తించారు. సొంత మామనే వెనుపోటు పొడిచిన వ్యక్తి, రాష్ట్ర ప్రజలు ఎంత ఆయనకి ఏదో రకంగా అధికార పీఠం పైన మీరు కూర్చోడానికి ఎన్ని ప్రయత్నాలు అయినా చేస్తారు తప్ప ఇంకోటి కాదు. బాగా డబ్బులు కుమ్మరించే పరిస్థితి కనబడుతుంది, వైసీపీ అభ్యర్థికి బాగా డబ్బులు ఉన్నాయి, డబ్బులతో గెలవాలనుకుంటున్నారని వాళ్ళు అంటున్నారు, మీరేమంటారు? అండి డబ్బులతో చేయాల్సిన పని ఏముంటుందండి, ప్రజలు మా పక్షాన ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మీటింగులు పెడితే డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా మీటింగులు పెడితే లక్షలాదిగా తండోపతండాల కిందన ఏదో ఒక తీర్థాలకు వచ్చినట్టు వస్తున్నారు, అది ప్రజాస్పందన. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందనే దానికి ఇది ఒక నిదర్శనం అని తెలియపరుస్తున్నారు. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? అండ్ నేను మెజారిటీల గురించి చెప్పలేను కానీ ఖచ్చితంగా నేను ఒకటి చెప్తున్నాను, 7 నియోజకవర్గాలు కూడా మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం. నా రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలు గెలుస్తున్నాం. ఆకుల వీర్రాజు గారు ఇక్కడ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే కింద ఉన్నారు, ఆయన మంచి మనిషి, సౌమ్యులు, నాకు తండ్రి సమానులు. గతంలో అతి స్వల్పంగా కోల్పోయినప్పటికీ కూడా ఏ ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా అన్ని రోజులు ప్రజల్లోనే ఉండి మమేకమై ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తున్నారు. ఇక్కడ రాజమండ్రి రూరల్ నుంచి కూడా అత్యధిక మెజారిటీ రాబోతుంది. ఖచ్చితంగా మీరు చెప్పాలనంటే భారీ మెజారిటీతో గెలవబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న బీసీ నిర్ణయాన్ని భారీ మెజారిటీతో గెలబోతాం. బీసీలు అందరూ కూడా మాకు వెన్నదండే ఉన్నారు, ప్రతి ఒక్క బీసీ సంఘాలు కూడా ఏకవాక తీర్మానం చేసి ఒక బీసీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరాము, వాళ్ళందరూ కూడా విశేష స్పందన కనబడుతుంది. వైసీపీలో చాలా వర్గపోరు ఉన్నది,
ఆల్రెడీ ఉన్న వాళ్ళం కాదని మీకు ఇచ్చారు, వాళ్ళు మీకు వ్యతిరేకంగా పనిచేస్తారు, ఈ వర్గ పోరు అని మాకు లాభిస్తుంది చెప్పి టీడీపీ రకంగాను. వర్గం ఏ వర్గం ఉంటుందండి? వర్గమే లేదు, ఉన్నది ఒకటే వర్గం, జగనన్న వర్గం. జగనన్న వర్గం తప్పితే ఇంకో వర్గం లేదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే టీడీపీలోనే కుమ్ములాట్లు ఉన్నాయి. టీడీపీలో అధికారం దాచేయడం దోచేయడం దాంట్లో అందరూ నిమగ్నమై ఆ కుమ్ములాట్లు ఉన్నాయి తప్పితే ఇంకోటి కాదు. మాదంతా కూడా ఒకటే వర్గం, జగనన్న వర్గం. జగనన్న వర్గం ఆయన నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేస్తాం, ముందరికెళ్తాం, తెలియపరుస్తున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. ఒకసారి రాజమండ్రి రూరల్ ఏం పోరాలేదు. వీర్రాజు గారు ఉన్నారు, మనం వారితో ఒకసారి మాట్లాడదాం. మీరు చాలా సీనియర్ మోస్ట్ లీడర్, కానీ మీ పార్టీకి సంబంధించి మీకు చాలామంది టికెట్ రాకుండా అడ్డం పడ్డారట, దాన్ని మీరు ఎట్లా ఫేస్ చేస్తున్నారు? అడ్డం పడతాం ఎన్ని సహజం, సహజం. పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు, పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అయితే ఏ ప్రయత్నం చేసినా ఇవాళ అందరూ కూడా నాకు కలిసి కట్టుగా నా వెనకాల ప్రయాణం చేస్తున్నారు. మేము అతను మాత్రం మరి అఖండ మెజార్టీతో మాత్రం తప్పనిసరిగా నేను కానీ మా భరతరామ్ గారు కానీ అందరం కూడా మరి నెగ్గుతామని ధీమాగా చెప్తున్నాం. మీ గురించి ఏం ప్రచారం చేస్తున్నారంటే ఈయన ఎప్పుడు అసలు అందుబాటులో ఉండే వ్యక్తి కాదు, చాలా మృదు స్వభావం, అసలు ఈయన గెలిచిన తర్వాత కూడా పోరాడేమి పథకాలు తీసుకురాలేడు అని చెప్పి అంటున్నారు. మీ దీని గురించి ఏం చెప్తారు మీ నియోజకవర్గ ప్రజలకి? అది చాలా తప్పండి. నేను రాజకీయాల్లో నేను ఇవాళ ఉన్న నాయకుల కంటే ముందు నుంచి ఉన్నాను. నేను 89లో చక్కమూడు రామ్మోహన్ రావు అన్న ఎలా ఆయన వెనకాల ఉన్నాను, ఆయనతో ప్రయాణం చేశాను. మాజీ మంత్రి వారి చక్కమూడు రామ్మోహన్ రావు వెనకాల ప్రయాణం చేశాను. అయితే నేను ఏంటంటే ఎప్పుడు కూడా ఎదరకొచ్చి ఏనాడు కూడా నాకు టికెట్ ఇవ్వమని ఆశంతం గట్ట జరగలేదు. నేను ప్రజాసేవలో ఉండి ప్రజా దీంట్లో జీవితంలోనే గడుపుతున్నా కానీ ఏనాడు కూడా ముందుకొచ్చి నాకు టికెట్ ఇవ్వమని ఏనాడు కూడా అడగలేదు. అది ఒకటి. ఇంకా వ్యవహారాలు కాడుకొస్తే ఎక్కడ రాజీ పండు, ఏది చేసినా నేనే కరెక్ట్గా చేస్తాను. మాటలతోటి మంత్రాలతోటి కాలక్షేపం చేస్తారు కానీ నేను మాత్రం ఏ కార్యక్రమం చెప్ప శ్రద్ధ చేస్తాను, ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తాను. సో మీరు చూసుకుంటే మీ నియోజకవర్గంలో ప్రధానంగా ఏ సమస్యలు మీకు కనపడ్డాయి, మీరేం చేద్దాం అనుకుంటున్నారు? మా నియోజకవర్గంలో ముఖ్యంగా శానిటేషను, ఈ శానిటేషన్ కూడా చాలా ఇబ్బంది. ఈ శానిటేషన్ విషయంలో మరి ఇవాళ ప్రభుత్వం ఈ రూరల్ మండలాల్లో ఇవన్నీ కూడా కార్పొరేషన్లో కల్పేసింది. ఈ కార్పొరేషన్లో కలిపి ఛానల్ అయింది, వీళ్ళకి ఎలక్షన్ లేవు, ప్రజాప్రతినిధులు లేరు, కేవలం స్పెషల్ ఆఫీసర్తోటే ఈ పాలన జరుగుతుంది ఈ గ్రామ పంచాయతీలన్నీ. అలాగే మొన్న మన పంచాయతీ ఎలక్షన్ టైం అయిపోయినా సరే ఆ కడియం మండలం పంచాయతీలకు కూడా ఎలక్షన్ జరుగుతులేదు, కేవలం ప్రజాప్రతినిధులతోనే ఈ స్పెషల్ ఆఫీసులతోనే ఇవాళ పాలన సాగిస్తుంది ప్రభుత్వం. వీళ్ళకి మౌలిక సదుపాయాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కొన్ని చోట్ల డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది పడుతున్నారు, అలాగే డ్రైనేజ్ సిస్టమ్, ఈ డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా దారుణంగా ఉంది. రోడ్లు కూడా కడియం మండలం చాలా అధ్వాన్యంగా ఉన్నాయి రోడ్లు. కేవలం ఆనాడు మాజీ మంత్రి వారు చక్కపూడి రామ్మోహన్ రావు చేసిన అభివృద్ధి కానీ ఈ మధ్యకాలంలో మరి ఏ నాయకుడు కూడా మాటలతోటే కాలేపు చేసాడు తప్ప మరి అభివృద్ధి అంటూ జరగలేదు. సో ఓవరాల్ చూసుకుంటే మీరు ఎంత మెజార్టీ ఇవ్వబోతున్నారు? ఎంత మెజార్టీ ఇవ్వబోతున్నారు? ప్రజలు నాకు ఆనందంగా ఇచ్చిన మెజార్టీ అంత ఉంటా అంత. సో మీ నవరత్నాలు అనేవి ఆల్రెడీ మీరు సంక్షేమ పథకాలు కాపీ కొట్టి పెట్టారని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు. గుర్తుంది తప్పది. మా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని 2017లోనే మరి ఆయాళ్ళ ప్లేనరీలో ప్రజలందరికీ కూడా పరిచయం చేస్తాం జరిగింది. నవరత్నాలు, ఈ నవరత్నాలను ప్రజల్లో తీసుకెళ్ళి మేము ఇంటింటికి ప్రచారం చేసి ప్రజల్లో తీసుకెళ్ళటం జరిగింది. పైగా ఈ నవరత్నాల విషయంలో ఈనాడు ఉన్న ప్రభుత్వం ఆ వేళ అవహేళన చేసింది ఈ నవరత్నాలకి.
ఏ బడ్జెట్ సరిపోద్ది, అమెరికా బడ్జెట్ సరిపోద్దా, ఆస్ట్రేలియా బడ్జెట్ సరిపోద్దా అని ఎటకారాలు ఆడారు నాయకులు అందరూ తెలుగుదేశం నాయకులు. ఇవాళ ఎలక్షన్ 3 నెలలు ఉందనగా ఇదే నవరత్నాలను దొంగతనం చేసి చంద్రబాబు నాయుడు మరి ఇవాళ ప్రకటిస్తాం అన్నది జనం అందరూ నవ్వుతున్నారు, నవ్వుతున్నారు. నిన్ను నమ్మం బాబు అని ప్రజలందరూ కూడా కంఠాపాదంగా చెప్తున్నారు. తప్పనిసరిగా ఇవాళ ఈనాడు మరి వైఎస్ఆర్ పార్టీకే ప్రజలు బ్రహ్మరథం పడతారు. తప్పనిసరిగా మరి 2 ఓట్లు కూడా ప్యాన్ గుర్తుగా వేసి అత్యధిక మెజార్టీతో మా పార్టీని నెగ్గిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో 100 పాళ్ళు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. సో రాజమండ్రి రూరల్ అభ్యర్థి వీర్రాజు గారు, అదేవిధంగా రాజమండ్రి ఎంపీ అభ్యర్థి మార్గం భరత్ అత్యధిక మేడతో గెలిచి చరిత్ర తిరగరాస్తామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర విశ్వనాథ్, ప్రైమ్ 9 న్యూస్, రాజమండ్రి.